చీచి, అందరూ తినే ఐస్ క్రీంలో వీర్యం కలుపుతున్నాడా? ఏంటి పాడు పని? వరంగల్ జిల్లా నెక్కొండ అంబేద్కర్ సెంటర్లో ఐస్ క్రీం బండి రన్ చేసే వ్యక్తి బహిరంగంగానే వీర్యం తీసుకోవడం కలకలం రేపుతుంది. ఈ వెకిలి చేష్టలను వీడియో తీసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు ఇతడిని అదుపులోకి తీసుకున్నారు. నెక్కొండ సర్కిల్లోని ఒక ఐస్ క్రీం బండి దగ్గర ఉన్నటువంటి ఐస్ క్రీం అమ్మేటువంటి వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తూ దానిలోని ఐస్ క్రీం పదార్థాలు ఏదైతే ఉందో దాని మీద కొంచెం కంటామినేషన్కి సంబంధించినటువంటి వీడియోలు అన్ని వాట్సాప్ గ్రూప్లలో వైరల్ కాగా ఆ నిమిషంలో ఎవరైతే ఉన్నారో తమను సమాచారం మాకు ఉన్నటువంటి సమాచారం మేరకు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. తదుపరి విచారణలో భాగంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగినది. వాళ్ళు కూడా దాని మీద తగిన చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత తను చేసినటువంటి ఇది ఏదైతే అసభ్యకరమైనటువంటి ఉందో దాని మీద మేము చట్ట ప్రకారమైనటువంటి సెక్షన్ అమలు చేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగినది. ఈరోజు రికార్డు పంపించడం జరుగుతున్నది. గ్రామ ప్రజలకు కానీ ఐస్ క్రీమ్ చిరు వ్యాపారులకు కానీ ఇలాంటి తిను పదార్థాలను అమ్మేటువంటి వ్యాపారులకు కానీ ఒక సూచన ఏంటనగా, మీరు ఎలాంటి తిను పదార్థాలను కానీ అమ్మినా ఐస్ క్రీమ్లు కానీ అమ్మినా కానీ కూడా కొన్ని హైజీనిక్ కండిషన్స్ను మెయింటైన్ చేస్తూ ప్రజల యొక్క ఆరోగ్యాలను వాళ్ళ యొక్క పదార్థాల యొక్క మంచిని కూడా కాపాడుతూ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు వాళ్ళకు సప్లై చేయాల్సిందిగా కోరుచున్నాము. ప్రజలందరి యొక్క ఆరోగ్యానికి మీరు కూడా సహకరించాల్సిందిగా కోరుచున్నాము. ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతమైన ఎవరు చేసినా కానీ కూడా వారి మీద చట్టపరమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.